న్యాయమూర్తుల పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద 5 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్టు నిన్న సంచలన ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా పరిగణించిన సుప్రీం అతనికి జైలు శిక్షను విధిస్తూ తీర్పిచ్చింది. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ వివాదం మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు 6 నెలల శిక్ష విధించింది అత్యున్నత ధర్మాసనం. నిన్న ఏకంగా చీఫ్ జస్టిస్ సహా మరో 7 జడ్జీలకు 5 ఏళ్ల శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా విధించారు జస్టిస్ కర్ణన్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన ఈ తీర్పిచ్చారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జీలపై అవినీతి ఆరోపణలు చేశారు జస్టిస్ కర్ణన్. దీంతో సుప్రీంకోర్టు ఆయన మీద నోటీసులు జారీ చేసింది. ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, న్యాయ సంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని స్పష్టం చేసింది. వైద్యుల సమక్షంలో ఆయనకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలంది. అయితే తాను దళితుణ్ణి అయినందుకే సుప్రీంకోర్టు తనను అరెస్ట్ చేయాలని ఆదేశించిందంటూ కర్ణన్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి శిక్ష విధించారు. అయితే సుప్రీం తాజా తీర్పుతో కేసు కొత్త మలుపు తిరిగింది.